హాయ్ ఎవ్రీవన్. సో మనందరికి తెలిసిందే, రౌండ్ 4 కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. సో మీలో ఎవరైనా అప్లై చేయని వాళ్ళంటే మాత్రం అప్లై చేసుకోండి. అండ్ అలాగే అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చి 16th, అంటే ఈ మంత్ 16 తారీఖుతో మనకి రౌండ్ 4 అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. అయితే చాలా మంది పేరెంట్స్ ఫోన్ చేసి ఏం అడుగుతున్నారంటే, సార్ రౌండ్ 4లో కనుక మా పిల్లలకి సీట్ రావాలి అంటే మా పిల్లలకి ఎంత స్కోర్ ఉంటే మా పిల్లలకి రౌండ్ 4లో సీట్ వస్తుందని చెప్పి చాలా మంది పేరెంట్స్ ఫోన్ చేసి అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మనం ఈ పాయింట్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే ఏంటి, రౌండ్ 4కి సంబంధించి కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు, సో దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో అయితే మనం రౌండ్ 4 కట్ ఆఫ్ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్లీ మనం రౌండ్ 3 కట్ ఆఫ్ మాట్లాడుకోవాలి. సో మనందరికీ తెలిసింది ఏంటి, రౌండ్ 3 అనేది క్లోజ్ అయ్యింది. సో ఇప్పుడు రౌండ్ 3లో ఎంత మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది అని చెప్పి మనం చూస్తే, దానికి సంబంధించి -1 కానీ -2 కానీ మనం చేసుకుంటే రౌండ్ 4కి సంబంధించిన కట్ ఆఫ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్లీ మనం ఏం చేద్దామంటే రౌండ్ 3కి సంబంధించి కట్ ఆఫ్ అనేది ఎక్కడికి ఆగిందో చూద్దాం. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి సో రౌండ్ 3 కట్ ఆఫ్ చూస్తాను. సో మన అందరికి తెలిసిందే అఫీషియల్ వెబ్సైట్ ఏంటి, AISSAC. ఓకే, సో ఇలా నేషనల్ సెంటర్ ఆఫ్ జి ఇన్ఫర్మేటిక్స్ అని కనబడింది అంటే ఈ కౌన్సిలింగ్ సంబంధించిన లింక్. సో దానికి క్లిక్ చేశాను. ఒక్క నిమిషం లోడ్ అవ్వట్లే పేజ్. ఓకే, పేజ్ ఓపెన్ అయింది. సో నేనేం చెప్తాను మీకు, రౌండ్ 4 కట్ ఆఫ్ మనం గెస్ చేయాలి అంటే రౌండ్ 3 కట్ ఆఫ్ ఎంత ఉందో చూద్దాం ఫస్ట్లీ. సో దీనికోసం నేను ఈ పైన చూడండి, హోమ్, కౌన్సిలింగ్ ప్రాసెస్, స్కూల్ ఇన్ఫర్మేషన్. సో స్కూల్ ఇన్ఫర్మేషన్ లో మనం 3rd వన్కి వస్తే స్కూల్ వైజ్ కట్ ఆఫ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అండి, సి స్కూల్ వైజ్ కట్ ఆఫ్ మనం ఏ క్లాస్ చూడాలనుకుంటున్నాం, క్లాస్ 6 క్లాస్ 9. సో ఆబ్వియస్లీ క్లాస్ 6. నెక్స్ట్ ఏ రౌండ్ కట్ ఆఫ్ చూడాలనుకుంటున్నాము, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4. మీకు డౌట్ రావచ్చు, సార్ మనకి 3 రౌండ్స్ అయినాయి కదా, మరి రౌండ్ 4 కట్ ఆఫ్ ఎలా పెట్టేస్తారు సార్ అని చెప్పి. పెట్టలేదండి, మీరు ఒకవేళ రౌండ్ 4 సెలెక్ట్ చేసుకున్నా కింద సెర్చ్ అని కొడితే నో రికార్డ్స్ ఫౌండ్ అని వస్తుంది. ఇంకా రౌండ్ 4 కంప్లీట్ అవ్వలేదు కాబట్టి కట్ ఆఫ్ పెట్టరు, బట్ బై డిఫాల్ట్ గా 4 అని కనబడుతుంది, కానీ మీరు దాన్ని పట్టించుకోవద్దు. సో మనం ఏం చేయాలి, రౌండ్ 3 కట్ ఆఫ్ చూద్దాం కాబట్టి ఇక్కడ రౌండ్ 3 పెట్టుకున్నాను. పెట్టుకొని దీన్ని మనం ఏమి అడ్జస్ట్ చేయక్కర్లేదు. నెక్స్ట్ ఇక్కడ స్కూల్ టైప్ వచ్చింది. సో మన సైన్స్ స్కూల్స్ అనేవి 2 రకాలు, ఓల్డ్ సైన్స్ స్కూల్స్, న్యూ సైన్స్ స్కూల్స్. సో మీరు వీటిలో ఏ సైన్స్ స్కూల్ కట్ ఆఫ్ చూడాలనుకుంటున్నారో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఒకటి ఎగ్జాంపుల్గా చూపిస్తాను, దాన్ని ఉపయోగించి మీతో కూడా చూడొచ్చు. నేను సైన్స్ స్కూల్స్ పెడతాను, అంటే ఓల్డ్ సైన్స్ స్కూల్స్ అంటే ఓల్డ్ అండి, న్యూ సైన్స్ స్కూల్స్ అంటే కొత్త. సో ఓల్డ్ సైన్స్ స్కూల్స్ కాబట్టి ఇది క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ అండి స్కూల్ నేమ్ కూడా, అంటే ఏంటి మీరు ఏ స్కూల్కి సంబంధించి రౌండ్ 3 కట్ ఆఫ్ చూడాలనుకుంటున్నారో ఆ స్కూల్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనందరూ తెలిసి ఏపీ కానీ తెలంగాణ కానీ మన ఫేవరెట్ స్కూల్స్ వచ్చి కోరుకొండ సైన్స్ స్కూల్, కలికిరి సైన్స్ స్కూల్. సో నేను ముందుగా ఏం చేస్తానంటే ఇక్కడ నా కళ్ళకి ముందు ఇది కనబడింది, సైన్స్ స్కూల్ కలికిరి కనబడింది కాబట్టి అది ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను. సో కలికిరి. ఓకే, ఇక్కడ స్టేట్ కేటగిరీ. సో మనకు తెలిసింది సైన్స్ స్కూల్, ఎవ్రీ సైన్స్ స్కూల్ నా సీట్స్ 2 రకాలుగా కేటగరైజ్ చేస్తారు. ఒకటి హోమ్ స్టేట్ సీట్స్, అదర్ స్టేట్ సీట్స్. సో హోమ్ స్టేట్ ఏంటి, సో హూ ఆర్ బిలాంగ్స్ టు ఏపీ అండ్ తెలంగాణ, అంటే ఏపీకి తెలంగాణకి ఎవరైతే సంబంధించిన వాళ్ళు ఉంటారో అందరూ కూడా హోమ్ స్టేట్. సో అదర్ స్టేట్ అంటే ఏంటి, ఏపీ తెలంగాణ కాకుండా రిమైనింగ్ స్టేట్లో ఎవరైతే మన దీనికైతే అంటే ఇది కలికిరికి అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా అదర్ స్టేట్ కింద వస్తారు. సో నేనైతే మాత్రం హోమ్ స్టేట్ కట్ ఆఫ్ చూద్దాం అనుకున్నాను, అందుకే హోమ్ స్టేట్ అని పెట్టాను. నేను మళ్ళీ చెప్తాను, హోమ్ స్టేట్ అంటే హూ ఆర్ బిలాంగ్స్ టు ఏపీ అండ్ తెలంగాణ పెట్టి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేశాను. సో కింద స్క్రోల్ డౌన్ చేయండి, ఇది కొన్ని వస్తుంది. సో సైన్స్ స్కూల్ కలికిరి రౌండ్ 3 కట్ ఆఫ్ చూసుకుంటే డిఫెన్స్ కేటగిరీ. సో మీలో ఎవరైనా డిఫెన్స్ కేటగిరీ ఉంటే రౌండ్ 3లో ఎవరెవరికి సీట్లు వచ్చినాయంటే గర్ల్ కేటగిరీ, గర్ల్స్ చూస్తాను, 244 అలాగే 244 కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి రౌండ్ 3లో అయితే మొత్తం సీట్ వచ్చింది. అలాగే డిఫెన్స్ సంబంధించి బాయ్స్ కేటగిరీకి అయితే 260 మార్కులు అలాగే 260 కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన డిఫెన్స్ బాయ్స్కి అయితే రౌండ్ 3లో సీట్ వచ్చింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఓబీసీ. సో మీలో ఎవరైతే ఓబీసీ అంటే నాన్ డిఫెన్స్, పైన చూసినంతా కూడా డిఫెన్స్ కేటగిరీ అండి, ఇప్పుడు నాన్ డిఫెన్స్ అంటే మన జనరల్ సివిలియన్స్ అనమాట. సో ఓబీసీ కేటగిరీలో గర్ల్ చూసారు కట్ ఆఫ్ ఇవ్వలేదు, మీకు డౌట్ రావచ్చు అదేంటి సార్ గర్ల్కి కట్ ఆఫ్ అవ్వలేదు అంటే సీట్లు లేవండి గర్ల్స్కి, కలికిరిలో ఓబీసీ గర్ల్కి సీట్స్ లేవు కాబట్టి కట్ ఆఫ్ మెన్షన్ చేయలేదు. సో బాయ్స్కి అయితే సీట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మెన్షన్ చేశారు. సో రౌండ్ 3లో ఓబీసీ బాయ్కి ఎన్ని మార్కులు వచ్చిన సీట్ వచ్చిందంటే ఇక్కడ చూడండి, సో 259 అలాగే 259 కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సో మనకి కలికిరి రౌండ్ 3లో ఓబీసీ బాయ్కి అయితే సీట్ వచ్చింది. నెక్స్ట్ సో అదే ఎస్సీ చూసుకున్నాం అనుకోండి 241 గర్ల్కి, అదే బాయ్స్ కనుకోండి 247 మార్క్స్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. నెక్స్ట్ హోమ్ స్టేట్ ఎస్టీ. సో మీలో ఎవరైనా షెడ్యూల్ ట్రైబ్ ఉంటే ఎస్సీ ఉంటే మొత్తం, సో ఇక్కడ అబ్బాయికి బాయ్స్ మార్క్స్ అంటే 238 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా మనకి కలికిరిలో సీట్ వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే
ఓబీసీ కట్ ఆఫ్ దగ్గర దగ్గర నియర్లీ మనకి 260 ఉంటే, సో ఎస్టీ బాయ్ కట్ ఆఫ్ వచ్చి 238 ఉంది. నెక్స్ట్ సో అన్రిజర్వ్ కేటగిరీ ఇదిగోండి, అంటే ఏంటి, జనరల్ అలాగే ఓసీ వాళ్ళకి బాయ్కి వచ్చి మన రౌండ్ త్రీలో 263, 263 కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి మనకి ఏమొచ్చిందంటే రౌండ్ త్రీలో అయితే సీట్ వచ్చింది. సో ఈ రకంగా మీరు ఏదైనా స్కూల్ మీరు చూసుకోవాలనుకుంటే మాత్రం ఇదిగోండి, ఇక మిగతా ఏమి చేంజ్ చేయకుండా ఇక్కడ, సో ఇక్కడ మీకు నచ్చిన స్కూల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇప్పటిదాకా ఏం చేసామంటే, ఒక మీ డౌట్ ఏంటి సార్ కోరుకొండ కూడా చూపించండి, అదే మీ డౌట్, ఓకే కోరుకొండ కూడా ఒకసారి చూసేద్దాం ఎక్కడ ఉంది కోరుకొండ, మీకు ఏమైనా కనబడుతుందా, ఇదిగోండి సో కోరుకొండ ఉంది, యాస్ సచ్ అవండి, సో కోరుకొండ వచ్చింది. కోరుకొండ డిఫెన్స్ కేటగిరీ గర్ల్కి అయితే 268 ఆర్ అబౌవ్ 268 మార్క్స్ వచ్చిన వాళ్ళకి రౌండ్ త్రీలో సీట్ వచ్చింది. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి అయితే మాత్రం 241 మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది బాయ్కి. సో అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ, సో అలాగే జనరల్ అనుకున్నా మనం ఓబీసీ తీసుకున్నా అటు ఇటుగా 2-3 మార్కులు డిఫరెన్స్ ఉంటుంది తప్ప ఎక్కువ ఉండదు కాబట్టి దీని అంటే మీకు డౌట్ రావచ్చు ఇక్కడ, సరే ఇక్కడ కేవలం అన్రిజర్వ్డ్ పెట్టారు, ఇందాక మనం కలిగిరి చూసుకుంటే డిఫెన్స్ పెట్టారు, ఎస్సీ పెట్టారు, ఎస్టీ పెట్టారు, ఓబీసీ పెట్టారు, జనరల్ పెట్టారు, సో ఇక్కడ ఓన్లీ మనకి ఈ 3 ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. సో అందుకే నేనేం చెప్తాను రఫ్గా మీకేం చెప్తున్నాను, అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ 269 ఉంది కదా, సో ఓబీసీ కూడా ఏంటి మహా అయితే 2-3 మార్కులు తక్కువ ఉంటుంది, అంటే ఏంటి 266 ఎంత ఉంటుంది ఏది ఓబీసీ కేటగిరీ. సో ఈ విధంగా మీరు మన హోమ్ స్టేట్ కి సంబంధించి ఏ క్యాస్ట్ కి ఎంత కట్ ఆఫ్ ఉందో చూసుకుంటే దీని ద్వారా మనం ఏం చేయొచ్చు, రౌండ్ 4 కి సంబంధించిన కట్ ఆఫ్ అనేది గెస్ చేయొచ్చు. ఓకే మీ డౌట్ నాకు అర్థమైంది సార్, రౌండ్ 3 కట్ ఆఫ్ ఎంత ఉందని చెప్తున్నారు కదా, ఓకే ఇప్పుడు మీరు మాకు రౌండ్ 4 కి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని చెప్పి మీరు అడుగుతారు. సో నేనేం చెప్తానంటే రౌండ్ 4 కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే రౌండ్ 3 కట్ ఆఫ్ ఏ క్యాస్ట్ కి ఎంత ఉందో దాన్ని మీరు -1 కానీ -2 కానీ చేసుకోండి చాలు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఐ విల్ టెల్ యూ. సో కలికిరి పెట్టుకుందాం, ఎందుకంటే దాంట్లో ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి కలికిరి పెట్టుకుందాం. సో ఇప్పుడు మీకు 1/1 చెప్తాను, ఎస్సీ తీసుకుందాం. సో ఎస్సీలో మనకి బాయ్స్కి వచ్చి 247 మార్క్స్కి రౌండ్ 3లో సీట్ వచ్చేసింది కదా బాయ్కి. సో ఇప్పుడు రౌండ్ 4 కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అండి, 247కి -1 కానీ -2 కానీ చేసుకుని అంతే చాలు. మీరు అడగచ్చు సార్ -1 కానీ -2 కానీ చేస్తే కట్ ఆఫ్ ఎంత తగ్గదు కదా, అంటే నిజంగానే తగ్గదు, ఎందుకంటే ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మీద ఎగ్జామ్ రాస్తారు కదండి. సో 1 మార్క్ డిఫరెన్స్ లో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు 247 కదా, ఒక మార్క్ మైనస్ చేయండి 246, అంటే 246 మార్కులు వచ్చినా కూడా చాలా మంది ఉంటారు. అందుకే మాక్సిమం మీరు -1 కానీ -2 కానీ చూసుకొని దాని ప్రకారం సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందని చెప్పి చూసుకోవచ్చు. కొంతమంది ఇక్కడ డౌట్ అడగచ్చు సార్, రౌండ్ 3కి సంబంధించి కట్ ఆఫ్ 247 ఉంది కదా, మా పిల్లలకి 240 మార్క్స్ వచ్చింది రావచ్చా, 235 మార్క్స్ వచ్చింది రావచ్చా, 220 మార్క్స్ వచ్చింది రావచ్చా, అంటే 99% అయితే రాదు. ఎందుకంటే మీకు ఏం చెప్తాను, మాక్సిమం -1 కానీ -2 మార్క్స్ కానీ చేసుకోండి, అంత మించి కట్ ఆఫ్ అయితే పెద్దగా తగ్గదు. ఎందుకు రౌండ్ 4కి వచ్చామంటే సీట్స్ వైజ్ అంటే వేకెన్సీస్ వైజ్ కూడా ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయినాయి, ఎక్కువ వేకెన్సీస్ లేవు, మహా అయితే సింగిల్ డిజిట్ ఈచ్ క్యాస్ట్ వచ్చి 1, 2 లేకపోతే 4 ఈ మాత్రం మిగిలినాయి కాబట్టి, సో కట్ ఆఫ్ కూడా తక్కువే, ఐ మీన్ -1 కానీ -2 కానీ చేసుకుని అంత మించి అయితే కట్ ఆఫ్ అయితే తగ్గదు. సో ఈ విధంగా మీరు అడగచ్చు సార్ పోనీ అదర్ కేటగిరీ కట్ ఆఫ్ కూడా చూద్దామా సార్, చూపిస్తాను మీకు చూడండి. ఏమీ లేదు, స్టేట్ కేటగిరీ ఉన్న చోటే మీరు అదర్ స్టేట్ పెట్టుకోండి, అంటే అదర్ స్టేట్ స్కూల్ మార్చేసుకుందాం, స్కూల్ ఏ స్కూల్ పెట్టి ర్యాండమ్ కూడా సెలెక్ట్ చేసి పెట్టేద్దామండి. ఏం పెడదాం, ఏం చేద్దాం, ఇక్కడ మంచి స్కూల్ పెట్టుకుందాం, ఏదైనా చత్తార మహారాష్ట్ర పెట్టుకుందామా, మహారాష్ట్ర చంద్రపూర్ ఉంది అది మంచి స్కూల్ కాబట్టి అది పెడదాం, లేదు మీరు కర్ణాటక కూడా చూసుకోవచ్చు, నేను చంద్రపూర్ పెడతాను, చంద్రపూర్ పెట్టి హోమ్ స్టేట్ అవ్వదు, అది అదర్ స్టేట్లోకి వెళ్తుంది కాబట్టి అదర్ స్టేట్ పెట్టి సెర్చ్ కొడతాను, సెర్చ్ కొట్టి ఇక్కడ చూసుకోండి. సో చంద్రపూర్ ఆంధ్రప్రదేశ్ బీహార్, మీరు అడగచ్చు ఇదేంటి సార్ అదర్ స్టేట్స్ ఉన్న వేకెన్సీస్ ని స్టేట్ కింద డివైడ్ చేస్తారంటే, ఇస్తారండి ఈచ్ స్టేట్ కి వచ్చి 1-2 ఇస్తారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓబీసీ కట్ ఆఫ్ రౌండ్ 3కి ఎంత ఉందంటే 257 ఉంది, మహా అయితే రౌండ్ 4కి ఎంత వచ్చు -2 చేయండి 255 ఉండొచ్చు. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ ఉంది మహారాష్ట్ర స్కూల్కి అయితే, అంటే మన స్టేట్ వాళ్ళండి, అదర్ అంటే ఏంటి ఏపీ, మన పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏపీ తెలంగాణ. సో ఈ చంద్రపూర్ మహారాష్ట్ర ఉన్న స్కూల్కి చాలా స్టేట్లలో అప్లై చేస్తారు. సో ఈ ఆంధ్రప్రదేశ్కి అయితే మొదటి 247 కట్ ఆఫ్ ఉంది. సో ఈ విధంగా చూసుకున్నది తెలంగాణ చూసుకుంటే తెలంగాణ ఎస్సీకి అయితే 249 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా రౌండ్ 3లో సీట్ వచ్చింది. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి అయితే మొదటి 244 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా వచ్చింది. ఓకే ఇంకొక స్కూల్ చూపిస్తా ర్యాండమ్గా, ఏం చేద్దామంటే కర్ణాటక పెట్టేసుకుందాం, సతారా పెడతాం, ఇందాక మనం చూసింది చంద్రపూర్ కూడా, ఇప్పుడు సతారా పెడతా, క్లిక్ చేశా, ఇక్కడ చూసుకోండి ఆంధ్రప్రదేశ్ అన్రిజర్వ్డ్ అంటే జనరల్ ఓసీ కేటగిరీ వాళ్ళకి, సో గర్ల్కి వచ్చి 272 మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది. నెక్స్ట్ బీహార్ కర్ణాటక ఇదిగోండి, తెలంగాణ ఓబీసీ వాళ్ళకేమో 257 మార్క్స్ వాళ్ళకి వచ్చింది, అంటే
అదర్ స్టేట్ లో కూడా కట్ ఆఫ్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఎంత చాలా ఎక్కువ ఉంది అంటే హోమ్ స్టేట్ లో అయితే ఎంత కట్ ఆఫ్ ఉందో ఈవెన్ అదర్ స్టేట్ వాళ్ళకు కూడా అంతే కట్ ఆఫ్ ఉంది. సో రౌండ్ ఫోర్ కూడా మనకి కట్ ఆఫ్ అనేది దీనిలాగే ఉంటుంది. మహా అయితే -1 కానీ -2 గా ఉంటుంది. సో ఈ విధంగా మీరు స్కూల్ సంబంధించి రౌండ్ ఫోర్ కట్ ఆఫ్ ఎంత ఉందని చెప్పని మీరు గెస్ చేయొచ్చు. సో నాకు తెలిసి వీడియో అయితే అందరికి అర్థమైంది చెప్పనుకుంటాను. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.